డాక్టర్ గారు ఇప్పుడు మనం ఏ సమస్యకి ప్రత్యాహారం తయారు చేసుకోబోతున్నాం ఇవాల ఏంటంటే ఒక ప్రత్యేకమైన సమస్యకి తయారు చేసుకోబోతున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇది మధ్యపానం సమస్యలు ఉంటాయి ఇళ్ళల్లో ఎంతో బాధాకరమైనటువంటి విషయాలు మధ్యపానం వల్ల కుటుంబాలన్నీ నాశనం అయిపోవడం ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఆ చేసే వాళ్ళకి అనారోగ్యాలు ఎంతో సోషల్ ప్రాబ్లం ఇది ఇలాంటి సమస్య ఉన్నప్పుడు సమస్యను తగ్గించుకోవడానికి లేకపోతే ఎప్పటికప్పుడు దాని వల్ల వచ్చేటువంటి కొన్ని దుష్పరిణామాలను తగ్గించుకోవడానికి ఒక మంచి పథ్యాహారాన్ని తయారు చేసుకుందాం మధ్యపాన సమస్యను తగ్గించుకునే పథ్యాహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఖర్జూరం దానిమ్మ ఎండుద్రాక్ష ఉసిరి చింతపండు నీళ్ళు కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా ఇప్పుడు తయారీ విధానాన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు ఈ పథ్యాహారాన్ని తయారు చేసుకునే విధానం తెలియజేయండి అలాగేనమ్మా ఈ పథ్యాహారం ఏంటంటే తీసుకోవడానికి కనీసం ఒక 4-5 గంటల ముందు తయారు చేసుకోవాలి అది తీసుకోవడం అయితే చాలా తేలిక ఇది తయారు చేసుకోవడానికి ఇంకొకటి ఏంటంటే మనం కొంచెం వీలైనట్టయితే కనుక మట్టి కుండలో చేసుకుంటే మంచిది ఒకవేళ కుండ దొరకకపోతే వేరే పాత్ర వాడుకోవచ్చు కానీ మంచి ఫలితం కలగడం కోసం అని చెప్పి మట్టి కుండను తీసుకోవాలి మొట్టమొదట ఒక మట్టి కుండను తీసుకుందాం ఈ మట్టి కుండలో ఇప్పుడు సుమారుగా ఒక 200 మిల్లీలీటర్ల నీటిని పోసుకోవాలి ఇప్పుడు ఈ కుండలో మనం అంటే మరీ కొలత ప్రకారం అవసరం లేదు దాదాపుగా ఒక 200 మిల్లీలీటర్ల నీటిని పోసిపెట్టుకున్నాం కదా ఇందులో మొట్టమొదటి ఏం చేయాలంటే ఖర్జూరాన్ని వేసుకోవాలి ఖర్జూరం ఎండు ఖర్జూరం అయినా వేసుకోవచ్చు పండు ఖర్జూరం అయినా వేసుకోవచ్చు పండుదైతే కనుక ఈ లోపల ఉండేటువంటి గింజలు తీసేసి కొంచెం ముద్దలాగా చేసి వేసేసుకోవాలి లేదంటే ఎండు ఖర్జూరం అయితే కూడా మనం దాన్ని పగలకొట్టి గింజ తీసి ముక్కల్లాగా చేసేసుకుని సుమారుగా ఒక పెద్ద చెంచాడు ఈ ఖర్జూరం ముక్కలు అంటే ఒక 10 గ్రాములు అనుకోండి లెక్కకి లేదంటే కొలతగా చూసుకున్నట్టయితే ఒక చెంచాడు ఎండు ఖర్జూరం ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఇందులో తీసుకునే ద్రవ్యాలన్నీ కూడా డీటాక్సిఫికేషన్ అంటే శరీరంలో ఆ మద్యపానం యొక్క ప్రభావం లోపల ఉండకుండా తగ్గించడానికి ఉపయోగపడతాయి అందుకని ఇప్పుడు మనం వేసుకున్నటువంటి ఎండు ఖర్జూరము ఎండు ద్రాక్ష తర్వాత తీసుకోబోయే ద్రవ్యాలన్నీ కూడా డీటాక్సిఫికేషన్కి బాగా ఉపయోగకరంగా ఉంటాయి ఎండు ద్రాక్ష కూడా ఒక పెద్ద చెంచా పరిమాణంలో తీసుకుని ఈ నీళ్ళల్లో వేసుకుందాం ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది దానిమ్మ గింజలు దానిమ్మ కూడా శరీరంలో అంటే ఆ మద్యపానం వల్ల వచ్చినటువంటి ఆ మత్తును తగ్గించడానికి తర్వాత మద్యపానం ప్రభావం ఏంటంటే రక్తంలో ఉండిపోతూ ఉంటుంది దానిలో ఉండేటువంటి మత్తు పదార్థం శరీరంలో ఉంటూ ఉంటుంది దాన్ని తగ్గించడానికి కూడా దానిమ్మ మనకి ఉపయోగకరంగా ఉంటుంది దానిమ్మ గింజలు సుమారుగా ఒక 3-4 చెంచాల పరిమాణంలో దానిమ్మ గింజలు కూడా ఇందులో వేద్దాం తర్వాత చింతపండు కలపాలి ఈ చింతపండు కూడా డీటాక్సిఫికేషన్కి ఉపయోగపడుతుంది ఈ పుల్లటి పదార్థాలన్నీ ఏంటంటే లోపల ఉండేటువంటి మలినాలని బయటకు పంపడానికి కూడా సహాయకరంగా ఉంటాయి సుమారుగా చింతపండు కూడా ఒక చెంచా పరిమాణంలో ఇంత ఉండ పరిమాణంలో గింజలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకొని లేకపోతే అదేంటంటే కొంచెం మరీ సాఫ్ట్గా ఉన్నా కూడా పర్వాలేదు దీనిలో వేసేసుకోవాలి తర్వాత ఉసిరి పచ్చిగా మనకి తాజాగా దొరికినట్టయితే ఆ ఉసిరి వాడుకోవచ్చు లేకపోయినట్టయితే మనకి ఎండిపోయినటువంటి ఉసిరి దొరుకుతుంది కదా మనకి బజార్లో దొరుకుతుంది ఉసిరిని చూర్ణంలాగా చేసినటువంటి తీసుకోవాలి ఉసిరి చాలా చక్కటి రసాయనం ఈ రసాయనంగా ఉండేటువంటి ఉసిరి ఏం చేస్తుందంటే డీటాక్సిఫికేషన్ అంటే శరీరంలో ఉండేటువంటి ఆ మలినాలు బయటకు పోవడానికి బాగా తోడ్పడుతుంది ఉసిరి చూర్ణాన్ని ఒక చెంచా పరిమాణంలో కలుపుదాం ఇప్పుడు ఈ పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ మనం అందులో వేసేసాం ఈ నీళ్ళల్లో వేసిన తర్వాత వీటిని బాగా కలిపేసి ఒక 4-5 గంటల పాటు ఈ కుండలోనే దాన్ని నాననివ్వాలి ఇలా ఒక 4-5 గంటలు బాగా నానిన తర్వాత దాన్ని లోపల చేతితోటి ఒకసారి బాగా నలిపేసేయాలన్నమాట చింతపండు తర్వాత మిగతా ఈ దానిమ్మ గింజలు ద్రాక్ష అన్నీ కూడా గుజ్జులాగా నానిపోతాయి నానిపోయిన తర్వాత బాగా పిసికి తర్వాత వడపోసేసుకోవాలి వడపోస్తే ఏంటంటే ఒక చక్కటి పానీయం లాంటి తయారవుతుంది అందులో ఏంటి పని వేసినవన్నీ కూడా ఈ ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం తర్వాత దానిమ్మ ఇవన్నీ తర్వాత ఏమో చింతపండు ఉసిరి లాంటి పదార్థాలు టానిక్ లాగా పనిచేసేటువంటివి ఇవన్నీ కలిసి నానిన తర్వాత వచ్చినటువంటి ఒక చక్కటి పానీయం
అది చాలా రిఫ్రెషింగ్ గా తయారవుతుంది ఈ పానీయాన్ని మధ్యపానం చేసేటువంటి వాళ్ళు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మధ్యపానం చేయాలన్నటువంటి కోరిక తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట అలాగే ముందు రోజు మధ్యపానం చేసి దాని నుంచి ఆ మర్నాడంత బాగా ఒక హ్యాంగోవర్ తోటి ఇబ్బంది పడుతున్నా కూడా ఈ పానీయాన్ని ఒక రోజులో ఒక రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే కనుక ఆ మద్యం యొక్క ప్రభావం తగ్గి కొంచెం రిఫ్రెషింగ్ గా ఉండడానికి కూడా సహాయపడుతుంది।